మూడు విషయాలు కుటుంబంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ ఈ మూడు విషయాలు గనక కుటుంబంలో లేకపోతే, ఈ మూడు విషయాల సర్దుబాటు లేకపోతే కుటుంబాలు చిన్నాభిన్నమై పతనమై విడిపోయే అవకాశం ఉంది. ఏంటి ఆ మూడు అంటే, మొట్టమొదటిది కుటుంబంలో ఎవరైనా సరే కోపాన్ని తగ్గించుకొని ఉండాలి. కోపాన్ని చూపిస్తే మనసు బాధపడమే కాకుండా ఆ తర్వాత కోపంలో జరిగే నష్టం అప్పటికప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత దాని వల్ల వచ్చే నష్టం అర్థమవుతుంది. రెండవది, కుటుంబంలో ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఓర్పు చెడ్డ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ఓర్పు ఉండడం వల్ల కుటుంబాలు ఇల్లులన్నీ కట్టబడతాయి, సమస్య లేకుండా ఉంటాయి. మూడవది, కుటుంబాలలో కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకు, అక్క చెల్లెలు, అన్నతమ్ములకు అందరికీ కూడా ఖచ్చితంగా ఏమి ఉండాలి అంటే, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, ఓపికతో పాటు ఇందాక చెప్పినటువంటి ఓర్పుతో పాటు తగ్గింపు ఉండాలి. నా కుటుంబస్తులు ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి చించుకొని విర్రవీగితే నీ కుటుంబస్తులు నీకు దూరం అయిపోతారు. కాబట్టి ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండకుంటే కుటుంబాలు విడిపోయే అవకాశం ఉంది.